హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ వే. ఈ వీడియోలో మనము వెజ్ పులావ్, వెజ్ బిర్యానీ నేర్చుకుందాము. మీరు నా యూట్యూబ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాస్మతి రైస్ని మనము 1 గంట పాటు వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్ పెట్టుకొని స్టవ్ మీద 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకుందాము. ఘీని 1 స్పూన్, ఆయిల్ యాడ్ చేసుకుందాము. ఆయిల్ మరియు ఘీ హీట్ అయిన తర్వాత కొన్ని క్యాషియో నట్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు వేయించుకుందాము. క్యాషియో నట్స్ ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్లో వేయించుకొని పక్కన పెట్టుకుందాము. అదే ఆయిల్లో నేను హోల్ గరం మసాలా, అంటే మీ దగ్గర ఇంకేమైనా స్పైసెస్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇవి కొంచెం ఆయిల్లో హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చిని కూడా వేసుకొని లైట్గా బ్రౌనిష్ కలర్లో ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. అల్లము, వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేట్టుగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీ ఆకు మరియు దగ్గడ పూలు వేసి 1 నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేసుకుందాము. కట్ చేసుకున్న పొటాటోస్, క్యారెట్ మరియు బీన్స్ సాల్ట్ వేసి సాల్ట్ ముక్కలన్నిటికీ పట్టేట్టుగా కంప్లీట్గా మిక్స్ చేసుకుందాము. లిడ్తో క్లోజ్ చేసి 1-5 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. ఒక గ్లాస్ బాస్మతి రైస్కి 2.5 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ ఎసర్ని మనము ఫ్లేమ్ హైలో పెట్టుకొని 2-3 మినిట్స్ పాటు బాగా మరిగించుకోవాలి. మరుగుతున్న ఎసర్లో ముందుగా మనము క్యాషియో నట్స్ని బ్రౌన్ కలర్లో వేయించి పెట్టుకున్నాం కదా, అవి వేసుకోవాలి. ఆ తర్వాత కొత్తిమీర, కరివేపాకు, పుదీనా మరియు గంటపాటు నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకొని ఒకసారి కంప్లీట్గా మిక్స్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసేద్దాము. 4-5 మినిట్స్ పాటు ఫ్లేమ్ హైలో పెట్టుకొని బాస్మతి రైస్ని ఉడికించుకోవాలి. ఆ తర్వాత లిడ్ ఓపెన్ చేసుకొని ఒక్కసారి ఈ విధంగా రొటేట్ చేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి మనము లిడ్ క్లోజ్ చేసుకొని ఫ్లేమ్ మీడియంలో పెట్టుకుందాము. ఐదు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత ఒకసారి మనము మెతుకు ఉడికిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్తో క్లోజ్ చేసి 5 నిమిషాల తర్వాత సర్వ్ చేసుకుందాము. ఎంతో రుచికరమైన వెజ్ బిర్యానీ లేదా వెజ్ పులావ్, చాలా టేస్టీగా ఉంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.